తంగ విద్రోహ శక్తులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. భయం నీడ లేదు, బాధ్యత లేదు, నన్నెవడరా ఆపేది అన్నట్టుగానే ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నారు. కోర్టుల్లో తగిన తీర్పులు వచ్చినప్పుడు వీళ్లకు ఉచ్చు బిగిస్తే బాగుండు. కోర్టుల్లో ఉన్న లొజుగులను పట్టుకొని ఏదైనా సాధించవచ్చు, ఎందాకైనా పోవచ్చు అనుకుంటే ఇదిగో చెంపపై లాగిపెట్టి కొట్టినట్టే అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. సెబాస్ ముఖ్యమంత్రి జగన్ అని ఏకంగా సుప్రీంకోర్టు వేదికగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకి అసలు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో మద్యం స్మగ్లర్ ఒక పెద్ద ఆయన భారీ ఎత్తున మద్యం స్మగుల్ చేస్తున్నట్టు తెలిసింది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆ వ్యక్తిని పట్టుబడ్డాడు. కొంతమందిపై ఇప్పుడు అధికార పార్టీ, ఇలా పట్టుబడ్డ వాళ్ళపై అధికార పార్టీ ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. వాళ్ళపై చట్టపరమైన కేసులు పెడుతూ ముందుకు వెళ్ళింది. దీంతో ఈ మద్యం స్మగ్లర్ ఏకంగా కోర్టులోకి ఎక్కాడు. హైకోర్టు కాదు, ఏకంగా హైకోర్టును కాదని సుప్రీంకోర్టు దాకా కూడా ఇతను వెళ్ళాడు. కానీ ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన నిర్బంధన పర్ఫెక్ట్గా ఉందని, ఈయనపై యాక్షన్ తీసుకోవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. నిర్బంధించడం కరెక్ట్ కాదని, అలా ఎలా నిర్బంధిస్తారో 3 నెలలుగా అంటూ చాలా రకాలుగా వార్తలు వచ్చాయి ఇతనిపై. కానీ కట్ చేస్తే తాను చేసిన పని, ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉందని ఏకంగా సుప్రీంకోర్టు వేదికగా ఊరట లభించింది ఈరోజు. కోర్టుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చు, ఎంత తమ్మిని బిమ్మిని చేసి ఎలాగైనా బయటపడవచ్చు అనుకునే వాళ్లకు ఇది చెంపపెట్టు. మద్యం స్మగ్లర్లపై, ఇతర అక్రమ రవాణాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే పెసర మాకరాజును అరెస్టు కూడా చేసింది. ఈ పెసర మాకరాజు గారు రెచ్చిపోయారు, కోర్టుల్లోకి వెళ్ళారు. ఏదైనా నన్ను మించింది ఇంకేముంటుంది అనుకున్నాడు. డబ్బుంటే ఏదైనా కొనొచ్చు, ఏదైనా సాధించవచ్చు అనుకునే వాళ్లకు కూడా ఈ కథనమో పెద్ద నిదర్శనం. కోర్టుల్లో న్యాయం చాలా చాలా గెలుస్తుంది. ఇప్పటికీ ఆ కోర్టులు ఆ మాదిరిగా న్యాయం చేస్తున్నాయి కాబట్టి సమాజం ఇలా ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టు కూడా చివరకు ప్రశంసలే గురిపించింది. ఇక నిన్నెవడు ఆపేదే లేదు అని ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఎందుకంటే తప్పు చేసిన వాడిని ముక్కు ఒల్చి కూర్చోబెట్టాలి. ఇలా కూర్చోబెట్టినప్పుడే నెక్స్ట్ వాడికి అర్థమవుతుంది, శిక్షలు లేవు, ఏమీ లేవు, సంవత్సరాల కొద్దీ కేసు ముందుకు పోయి ఎప్పుడో ఒకదోరు కొట్టిపాడేస్తారు అనుకునే ధోరణి ప్రజల్లో పోవాలి. అందరికీ భయం బాధ్యత ఉంటేనే ఇలాంటివి జరగవు. ఏదేమైనా మద్యం సమగ్ర గుణపాఠం ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనమవుతుంది.